హై ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్లో మరో జిల్లాలో అంగన్వాడీకి సంబంధించిన ఉద్యోగాలు అయితే విడుదలయ్యాయండి. సో దానికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది మనం ఇంతకుముందు ఒక వీడియోలో అయితే చెప్పాము. సో మళ్ళీ మీకు ఈ వీడియోలో కూడా ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అనేది కూడా నేను మీకు చెప్తాను. అలాగే ఇంకా ఎన్ని జిల్లాలకు సంబంధించి ఈ యొక్క అంగన్వాడీ ఉద్యోగాలు విడుదలయ్యాయనేది కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను. సో ఇక అలాగే 598 టీచింగ్ మరియు నాన్ టీచింగ్ యొక్క ఉద్యోగాలు కూడా మనకి విడుదలయ్యాయి. సో ఇక అలాగే కొత్తగా మనకి 400 షిఫ్ట్ ఆపరేటర్స్, 100 వాచ్మెన్ ఉద్యోగాలు, ఇవి సబ్స్టేషన్ పరిధిలోకి వస్తాయండి. సో ఇవి కూడా అయితే మనకి రిలీజ్ అవుతున్నాయి. సో దాని గురించి కూడా నేను మీకు ఈ వీడియోలో అప్డేట్ ఇస్తాను. ఇక అలాగే మరికొన్ని జిల్లాల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయి. సో టీచింగ్ పరంగా లేకపోతే నాన్ టీచింగ్ అయినా, సో అది కూడా నేను మీకు ఈ యొక్క వీడియోలో చెప్తాను. ఇక పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందుగా మీరు మన ఛానల్కి ఇదే ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయినా చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే యాక్టివేట్లు ఉంచుకోండి. అలాగే మన వీడియోస్ని, మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఇటువంటి సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేస్తూ ఉండండి. మన ఛానల్ని, మన వీడియోస్ని ఎప్పటికప్పుడు లైక్ చేస్తూ ఉండండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన ఛానల్ తొందరగా చాలా మందికి రీచ్ అవుతూ ఉంటుంది. సో మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లేదా ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అందులో జాయిన్ అవ్వచ్చు. మీ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్, లేకపోతే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు అక్కడ అడగవచ్చు. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. సో ముందుగా మనం ఏదైతే ఫస్ట్ చెప్పుకున్నామో అదే అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి అని అయితే ఒక హెడ్డింగ్తో అయితే మనకి న్యూస్ ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇది మనకి విశాఖపట్నం జిల్లా నుంచి అయితే రావడం జరిగిందండి ఈ యొక్క అప్డేటు. సో ఇక్కడ మీరు చూసుకుంటే రావికమతం ఐసీడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని రావికమతం మండలంలో ఖాళీగా ఉన్న 2 అంగన్వాడీ పోస్టులు 6 ఆయా పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని పీఓ మంగతయారు సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. కార్యకర్త పోస్టులు పెదపాచిల ఓసీ, అలాగే పోతలూరు ఓసీ భర్తీ చేయాల్సి ఉండగా ఆయా పోస్టులు వచ్చేసి తట్టబంద ఎస్టీ, పి పొన్నవోలు బీసీబి, దొందపూడి ఓసీ 3 ఉన్నాయంటే ఇవి. సో అలాగే చీమలపాడు ఓసీ, చినపాచిల 2 ఓసీ, మర్రివలస గొల్లపాలెం ఎస్సీ పోస్టులకు ఆయా రిజర్వేషన్ల ప్రకారం అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 10వ తేదీలోగా మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని తెలపడం జరిగింది. అయితే మరిన్ని వివరాలకు రావికమతం ఐసీడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో సంప్రదించాలని వాళ్ళు తెలియజేయడం అయితే జరిగిందనమాట. సో ఇదండి అంటే ఈ యొక్క పోస్టులకి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరూ సెప్టెంబర్ 10వ తేదీలోపు అయితే అప్లై చేసుకోవచ్చు అని అయితే ఇక్కడ మనకి వాళ్ళు ప్రకటనలు ఇవ్వడం జరిగింది. సో ఇప్పటి వరకు ఆల్రెడీ మనకి నెల్లూరు జిల్లాకు సంబంధించి, గుంటూరు జిల్లాకు సంబంధించి, అలాగే ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి మనకైతే అప్డేట్స్ అనేవి వచ్చాయి, మనమైతే ఆల్రెడీ మీకు చెప్పడం కూడా జరిగింది. సో ఇక అలాగే మిగిలిన జిల్లాలో కూడా, అంటే ఇంకా మిగిలిన జిల్లాలో కూడా ఈ వేకెన్సీస్ ఉన్నాయా లేదా అని మీకు ఎలా తెలుసుకోవాలనేది కూడా, అంటే మీ దగ్గరలో ఉన్న అంగన్వాడీ స్కూల్ దగ్గర ఎవరొకరు వర్క్ చేస్తుంటారు వాళ్ళకైనా తెలిసి ఉంటుంది. లేకపోతే మీ యొక్క ఎంపీడీఓ ఆఫీస్కి కానీ, లేకపోతే ఈ యొక్క ఐసీడిఎస్ ప్రాజెక్ట్ వారి కార్యాలయం కానీ మీరు వెళ్ళి అక్కడ ఈ యొక్క ఎంక్వైరీ అయితే చేసుకోవచ్చు. మీ మ్యాక్సిమం మీ ఊరిలో కూడా ఈ యొక్క వేకెన్సీస్ అయితే ఉంటాయి మీ జిల్లాకు సంబంధించి కూడా. సో వీలుంటే ట్రై చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మేబీ అంగన్వాడీ టీచర్స్కి 10,000 శాలరీ, ఆయాస్కి అయితే 8,000 సంథింగ్ ఎంత ఉంది. సో మళ్ళీ నిదానంగా ఇంక్రిమెంట్ కూడా అవుతూ ఉంటుంది. సో అదొక బెస్ట్ థింగ్ అని అయితే చెప్తాను. సో ఎవరైనా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి కనుక్కోండి. ఇక అలాగే మనకి ఈ యొక్క టీచింగ్ 420, నాన్ టీచింగ్ 178 పోస్టుల గురించి అయితే చూసుకుంటే మనకి శ్రీకాకుళం, ఒంగోలు, త్రిబులైటీ కాలేజీలలో మనకి ఈ యొక్క పోస్టులు అయితే ఉన్నాయండి. సో ఇక్కడ మనకి టీచింగ్లో ఉన్నాయి, అలాగే నాన్ టీచింగ్లో కూడా ఉన్నాయి. సో ఇక్కడ మనకు చూసుకుంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ ఆర్జీయూకేటీ పరిధిలోని శ్రీకాకుళం, ఒంగోలు, త్రిబులైటీలకు 420 టీచింగ్, అలాగే 178 నాన్ టీచింగ్ సిబ్బంది పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉన్నత విద్యా సతీష్ చంద్ర జీవో 30 విడుదల చేశారు. ఒక్కో త్రిబులైటీకి 210 టీచింగ్ మరియు 89 నాన్ టీచింగ్ పోస్టులను మంజూరు చేయడం కేటాయించారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి పబ్లిక్ లైబ్రరీల డైరెక్టర్గా దేవానంద రెడ్డి అనేది ఇక్కడ ఇచ్చారు. సో ఇది మనకి అంత అవసరం లేదు, బట్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇది మనకి ఒక్కొక్క క్యాంపస్కి వచ్చి, అంటే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాకు వచ్చేసి 200 టీచింగ్ పోస్టులు, అలాగే 89 నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి. అలాగే ఈ యొక్క ఒంగోలుకు సంబంధించి కూడా అవే ఉంటాయి అన్నమాట. సో టోటల్గా మనకి
598 పోస్టులు అయితే ఇక్కడ మనకి విడుదలవ్వడం జరిగింది. సో దాని గురించి సంబంధించిన నోటిఫికేషన్ అఫీషియల్గా అయితే ఇంకా రాలేదు. సో జీవో అయితే రిలీజ్ చేశారు, దాని గురించి కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను. సో అది కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను. సో ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్ రాగానే మీకైతే అప్డేట్ ఇస్తాను. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ముందుగానే ప్రిపేర్ అవుతూ ఉండండి. సో ఆ యొక్క జియో వస్తే ఆ జియోలో మనకి మీకు నేను క్లారిటీగా చెప్తాను. సో ఇక అలాగే తర్వాత చూసుకుంటే మనకి, సో కొన్ని జిల్లాలలో చూసుకుంటే మనకి ఇక్కడ వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయండి. సో దాని గురించి ఇక్కడ మనం చూసుకుంటే నలంద గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అప్రూవ్డ్ బై ఎస్ఐటి పిసిఐ. ఇక్కడ మనకు చూసుకుంటే వాంటెడ్ స్టాఫ్ అని అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ పొజిషన్స్ వేకెంట్ చూసుకుంటే ప్రిన్సిపల్ నలంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీజీ స్టడీస్ ఎంబీఏ అయితే చదివి ఉండాలి. సరే, నలంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీజీ స్టూడెంట్ ఎంబీఏ, క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంబీఏ అండ్ పిహెచ్డి విత్ 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అడుగుతున్నారు. ఇక అలాగే ప్రొఫెసర్స్ అసోసియేషన్ ప్రొఫెసర్స్ అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఎంబీఏ, ఎంబీఏ విత్ పిహెచ్డి ఎంబీఏ అయితే చదివి ఉండాలి. అలాగే ప్రొఫెసర్స్ అసోసియేట్ ప్రొఫెసర్స్ అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇన్ ఇంజనీరింగ్ సైడ్. సో ఇక దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు మెకానికల్ అలాగే సివిలు అలాగే ఫిజిక్స్ మెకానిక్స్ అలాగే ఇంగ్లీషు అలాగే మ్యాథమెటిక్స్ అలాగే కెమిస్ట్రీ డిపార్ట్మెంట్స్ అయితే మీకు ఉండాలని అయితే అడుగుతున్నారు. ఇక అలాగే ప్రొఫెసర్స్ అసోసియేట్ ప్రొఫెసర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఫార్మసీ, దీనికైతే బీఫార్మసీ ఎం ఫార్మసీ అండ్ ఫార్మసీ డి డిపార్ట్మెంట్స్ అయితే చదివి ఉండాలి. అలాగే హార్డ్వేర్ అండ్ నెట్వర్క్ ఇంజనీరింగ్ డిగ్రీ విత్ రిలెవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఇక అలాగే క్వాలిఫికేషన్స్ అండ్ శాలరీ యాజ్ పర్ ఏఐసిటిఈ నామ్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మేబీ సెండ్ దేర్ రెజ్యూమ్స్ టు hn@ngi.ac.in విత్ కంప్లీట్ డాక్యుమెంట్స్ క్రెడెంట్ డీటెయిల్స్ అండ్ యామ్స్ ఎక్స్పీరియన్స్ అన్ ఆర్ బిఫోర్ 4/09/2020 ద వర్చువల్ ఇంటర్వ్యూ డేట్ అండ్ టైమ్ విల్ బి ఇంటిమేటెడ్ టు ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్. సో ఫర్దర్ డీటెయిల్స్ కాంటాక్ట్ అనేది ఇక్కడ ఒక నెంబర్ కూడా మనకు వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క పైన పోస్టులకు సంబంధించి ఎవరైతే అర్హత ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ యొక్క మెయిల్ ఐడి అయితే మనకి ఇచ్చారు ఈ యొక్క hr@ngi.ac.inకు. సో దానికి మీరు మెయిల్ ఐడి చేయవచ్చు, లేకపోతే ఇక్కడ ఒక నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తారు, ఆ నెంబర్కి మీరు కాల్ అయిన చేసి తెలుసుకోవచ్చు. సో అది కూడా మనము 4 తేదీలోపు అయితే మీరు చేయాలని చెప్తున్నారు. ఇక శాలరీ విషయానికి వస్తే మీకు మీ యొక్క ఇంటర్వ్యూని కండక్ట్ చేసినాక చెప్తామని అయితే చెప్తున్నారు వాళ్ళు. సో ఇక అలాగే మనకి ఇంకోటి చూసుకుంటే గుంటూరు ఇంజనీరింగ్ కాలేజ్ అప్రూవ్డ్ బై, ఇది మనకు అంత లేదు. డిపార్ట్మెంట్ చూసుకుంటే సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెకానిక్ అలాగే లర్నింగ్ డేటా సైన్స్ సివిల్ త్రిబులీ అలాగే మెకానికల్స్ ఈసీఈ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీష్ ఎన్విరాన్మెంటల్ సైన్స్. ఇక్కడ ఫ్యాకల్టీ పొజిషన్స్ ప్రొఫెసర్స్ అలాగే అసోసియేట్ ప్రొఫెసర్స్ అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అండి. సో ఇవన్నీ మనకి మొత్తంగా టీచింగ్ అంటే టీచింగ్లోనే మనకి డిపార్ట్మెంట్లోనే మనకి ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ ఆల్సో వాంటెడ్ ల్యాబ్ టెక్నీషియన్ ఫర్ సివిల్ త్రిబులీ మెకానికల్ అండ్ ఈసీఈ డిపార్ట్మెంట్స్ అనేది ఇచ్చారు. సో ఇక్కడంతా మీరు చదువుకోవచ్చు. సో అలాగే ఇక్కడ మనకి వాకింగ్ ఇంటర్వ్యూ అనేది ఇచ్చారు చూడండి. వాస్తి ఇన్స్ట్రుమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ ఈజ్ లుకింగ్ ఫర్ మార్కెటింగ్ ప్రొవిజనర్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. విజయవాడలో ఉన్నాయి, గుంటూరులో ఉన్నాయి, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, ఒంగోలు, విజయనగరం, కర్నూలు, అనంతపూర్, కడప, శ్రీకాకుళం, విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి అనేది ఇచ్చారు. విత్ డిగ్రీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్ ఇన్ ఇంగ్లీష్ తెలుగు అండ్ హిందీ లాంగ్వేజెస్ అట్రాక్టివ్ శాలరీ అండ్ ఇన్సెంటివ్స్ ఆఫర్డ్ బై కంప్లీట్ క్యాండిడేట్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో ఇక ప్లీజ్ విజిట్ ఆఫీస్ డైరెక్ట్లీ విత్ రిలెవెంట్ సర్టిఫికేట్స్ అండ్ ఆధార్ కార్డ్. ఇంటర్వ్యూ ఆన్ ట్యూస్డే, వెనస్డే, థర్స్డే అండ్ ఫ్రైడే బిట్వీన్ 9 AM and 5 PM అనేది ఇక్కడ ఇచ్చారు. సో మనకి ఆల్ ద అడ్రస్ గివెన్ బిలో నో టీఏ అండ్ డిఏ అని ఇచ్చారు. వాస్తి ఇన్స్ట్రుమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 21 and 22, బ్లాక్ నెంబర్ 924, ప్లీజ్ పేస్ 6th ఆటోనగర్ గుంటూరు అనేది ఇక్కడ మనకి ఇచ్చారు. ఇక్కడ సమ్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి వాళ్ళ డౌట్స్ మీకు డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. సో ఈ మార్కెటింగ్ ప్రొవిజనల్స్ అండి ఇవి. సో వీటికి సంబంధించి శాలరీ కూడా అన్నీ బాగానే ఉంటాయి, అలాగే ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయని అయితే చెప్తున్నారు వాళ్ళు. సో ఇక చూసుకోవచ్చు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయినా చేసుకోండి. ఇక అలాగే మనకి అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ నుంచి మనకి ఈ యొక్క కడప జిల్లాలో ఉంటుంది ఇది. సో దానికి సంబంధించి కూడా ఇక్కడ ఫ్యాకల్టీకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు ప్రొఫెసర్స్ ఇన్ సివిల్ త్రిబులీ మెకానికల్ ఈసీఈ సిఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఇంగ్లీష్ కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్స్ అండ్ టు టీచ్
ఎంఈఎఫ్ఈ అనమాట. సో క్వాలిఫికేషన్ అండ్ శాలరీ వచ్చేసి యాజ్ పర్ ఏఐసిటిఈ నామ్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో అలాగే నాన్ టీచింగ్ పొజిషన్స్ కూడా అయితే ఇక్కడ ఉన్నాయండి. సో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అలాగే అకౌంటెంట్ ఆఫీసరు, ల్యాబ్ టెక్నీషియన్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అండ్ సబ్ స్టాఫ్. సో ఇక్కడ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ సెండ్ దేర్ అప్లికేషన్స్ అలాంగ్ విత్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీ, జిరాక్స్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ షుడ్ రీచ్ ఆన్ ఆర్ బిఫోర్ 15/09/2020 బై మెయిల్ టు resumes@gmail.com. నోట్, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూస్. ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ మనకి వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనాంటే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేయాలనుకుంటే అక్కడ అప్లై చేసుకోండి. ఇక అలాగే మనకి అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ తిరుపతి నుంచి కూడా మనకైతే వేకెన్సీస్ ఉన్నాయి. ఫ్యాకల్టీ స్టాఫ్ రిక్రూట్మెంట్ అయితే ఉంది ఇక్కడ. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రొఫెసర్స్ అండ్ అసోసియేట్ ప్రొఫెసర్స్, అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్స్, దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. సో శాలరీ వచ్చేసి యాజ్ పర్ ఏఐసిటిఈ. సో అలాగే స్టాఫ్ ఒకవేళ మనకి ఇంకా ఓన్లీ టీచింగ్లోనే కాదు నాన్ టీచింగ్లో కూడా ఇక్కడ ఉన్నాయి. సో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అకౌంటెంట్, అలాగే ల్యాబ్ టెక్నీషియన్స్, స్టీవర్డ్స్ ఫర్ బాయ్స్ గర్ల్స్ హాస్టల్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అండ్ డ్రైవ్స్, స్టాఫ్ విత్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అండ్ ప్రొవిజన్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజరియల్ ఎక్స్పీరియన్స్ విల్ బీ ప్రిఫర్డ్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్. అప్లికేషన్స్ అండ్ ప్లెయిన్ పేపర్ అలాంగ్ విత్ ఏ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ షుడ్ రీచ్ ద ప్రిన్సిపల్ అండ్ ఆర్ బిఫోర్ 09/09/2020. సాఫ్ట్ కాపీ కెన్ ఆల్సో బి సెంట్ ద టు ఈమెయిల్. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బి కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ. సో మీరు అక్కడ డైరెక్ట్ అయిన వెళ్ళి ఈ యొక్క ఇంటర్వ్యూకి ఈ యొక్క అప్లికేషన్ ఇచ్చి తర్వాత వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటే ఇంటర్వ్యూ అనేది పిలుస్తారు. లేకపోతే మీకు డైరెక్ట్ మెయిల్ అయినా చేయవచ్చు మీ యొక్క సర్టిఫికేట్లను అయితే చెప్తున్నారు. సో ఇది ఒక బెస్ట్ థింగ్ అని అయితే చెప్పొచ్చు. సో అదే అండి మనకైతే లేటెస్ట్గా వచ్చిన యొక్క కొన్ని జిల్లాలకు సంబంధించి ఇక్కడ వాకిన్ ఇంటర్వ్యూస్, అలాగే ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్. ఇక తర్వాత చూసుకుంటే మనకి, సో ఇది మనకి కొత్తగా మరో 100 సబ్స్టేషన్లు. సో మనం ఏదైతే చెప్పామో కొత్తగా మరో 400 షిఫ్ట్ ఆపరేటర్లు, అలాగే 100 వాచ్మెన్ పోస్టులు అని. సో ఇవే అండి మనకి కొత్తగా అయితే మనకి 100 సబ్స్టేషన్లు అయితే రాబోతున్నాయి. సో 100 సబ్స్టేషన్స్లలో మనకి ఒక్కో సబ్స్టేషన్లో 4 షిఫ్ట్ ఆపరేటర్లు, అలాగే ఒక వాచ్మెన్ అయితే ఉంటాడు. సో టోటల్గా 5 మెంబర్స్ ఉంటారనమాట మనకి. సో అప్పుడు 100 సబ్స్టేషన్లు అంటే =500 మెంబర్స్ మనకి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది మళ్ళీ. సో ఇక్కడ మనం చూసుకుంటే ఒక్కో దానికి 5 కోట్ల పైగా వ్యయం, వీటితో మరింత నాణ్యమైన విద్యుత్ సరఫరా, ఏపీ సిపిడిసిఎల్ సన్నాహాలు అనేది ఇక్కడ మనకి ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసుకుంటే నిరంతర విద్యుత్ సరఫరా మాత్రమే కాదు మెరుగైన నాణ్యమైన విద్యుత్తును అందించే దిశగా ప్రభుత్వం అడుగులేస్తుంది. గతంలో తరచూ విద్యుత్ కోతలు దివాజుగా మారేవి, ఎప్పుడు కరెంట్ పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితులు ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. సో ఇదంతా మనకు అవసరం లేదు. సో ఇదంతా వాళ్ళు చెప్తూనే ఉంటారు. అయితే మనకి ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క క్వాలిటీ మెయింటైన్ చేయడం కోసం అనమాట మనకి, ఎందుకంటే పవర్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనకి ఈ డిస్కమ్ పరిధిలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో కొత్తగా మరో 133/11 kV విద్యుత్ సబ్స్టేషన్ల ఏర్పాటుపై దృష్టి సారిస్తుంది. దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడానికి డిపిఆర్ను సిద్ధం చేస్తోంది. వీటిని కృష్ణా జిల్లాలో 32, అలాగే గుంటూరు జిల్లాలో 25, ప్రకాశం జిల్లాలో 43 చొప్పున ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఒక్కో సబ్స్టేషన్కు ₹5-6 కోట్ల వరకు వ్యయం అవుతుంది. వీటికి అవసరమైన నిధులను గ్రామీణ విద్యుత్ సహకార సంస్థలు ఆర్ఈసిఎస్ల నుంచి రుణంగా పొందాలని డిస్కమ్ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ 237, గుంటూరులో 251, ఒంగోలు 261, వెరసి 749, 33/11 kV సబ్స్టేషన్లు ఉన్నాయి. కొత్తగా ప్రతిపాదించిన సబ్స్టేషన్లు అందుబాటులోకి వస్తే నాణ్యమైన విద్యుత్ సరఫరాతో పాటు సరఫరాలో నష్టాలు, లైన్ లాస్లు తగ్గుతాయి. అంతేకాదు ఓల్టేజ్ సమస్యలు మరింత తగ్గుముఖం పడతాయి. ప్రభుత్వం నుంచి తమ అనుమతులు వస్తే 7 కల్లా వీటి నిర్మాణం పూర్తి చేస్తామని ఇక్కడ మనకు వాళ్ళు తెలపడం జరిగింది. అయితే మరింత నాణ్యతమైన విద్యుత్ సరఫరాకు వీలు, డిస్కమ్ పరిధిలో ఇప్పటికే మెరుగైన విద్యుత్ సరఫరా చేస్తున్నాము. ఏపీసిపిడిసిఎల్ పరిధిలో ప్రస్తుత అవసరాలను బట్టి మరో 100 వరకు 33/11 kV సామర్థ్యం ఉన్న సబ్స్టేషన్లు అవసరమవుతాయి. ఇవి అందుబాటులోకి వస్తే మరింత నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయవచ్చు. ఓల్టేజ్ సమస్యలు కావు, లైన్ లాస్ తమ సమస్యలు కూడా తగ్గుతాయి. ఫలితంగా అటు వినియోగదారులు విద్యుత్ సరఫరా మెరుగుపడుతుంది. ఇటు లైన్ లాస్లు తగ్గడం వల్ల డిస్కమ్కి ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందని మనకి ఈ యొక్క సీఎండి అంటే ఏపీసిపిడిసిఎల్కు సంబంధించిన సీఎండి జే పద్మజనార్దన్ రెడ్డి అయితే తెలపడం జరిగింది. ఇక్కడ ఏ జిల్లాలో ఎన్ని సబ్స్టేషన్లు వస్తాయంటే మనకి విజయవాడలో ప్రస్తుతం 297 ఉన్నాయి. అలాగే నిర్మాణం లాంటి ఆల్రెడీ వర్కింగ్ జరుగుతున్న 11, కొత్తగా 32 రావడం జరుగుతుంది. ఇక అలాగే గుంటూరుకు సంబంధించి 251 సబ్స్టేషన్స్ ఉన్నాయి. అలాగే నిర్మాణంలో 34,
అలాగే కొత్తగా ఇంకొక 25 రావడం జరుగుతుంది. ఇక ఒంగోలులో 261, అలాగే నిర్మాణంలో 10 ఉన్నాయి, కొత్తగా 43 వస్తున్నాయి. సో టోటల్గా 749 ఉన్నాయి మొత్తం ఈ గుంటూరు విజయవాడ ఒంగోలుకు సంబంధించి. అయితే ఇందులో ఆల్రెడీ వర్కింగ్ వచ్చేసి 55 ఉన్నాయి కన్స్ట్రక్షన్స్లో, అలాగే కొత్తగా 100 సబ్స్టేషన్లు అయితే వీళ్ళు ప్రతిపాదిస్తున్నారు. చూద్దాం మరి ఆ సబ్స్టేషన్లకి ప్రభుత్వం అనుమతిస్తే కనుక మరో 5 మందికి అయితే ఉపాధి లభించినట్టు అయితే చెప్పొచ్చు. సో ఇది మనకైతే లేటెస్ట్గా వచ్చిన అప్డేట్స్ అండి. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతుందని, మన వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. సో అలాగే మన ఛానల్ని మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఎటువంటి సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అందులో జాయిన్ అవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.